ఎంఆర్సీ మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారి కంపెనీ. ఎక్స్ మినిస్టర్ గారు కదా? అదేరా గ్యాంగ్ లీడర్ ప్రొడ్యూసర్. ఓ ఆయన వాళ్ళకరా టోల్గేట్. మరి కామెడీ సినిమా పార్ట్ వన్ వేశారేంట్రా? చూద్దారే. దేవి కూతురు హీరోయిన్ రాయ్ 101 జిల్లాలకు అందగాడు పాపం. బ్రహ్మానందం గారా అంటే బాబు మోహన్ కూడా ఉన్నాడు రాయ్. గ్యాంగ్ లీడర్ ఎల్లో డైరెక్టర్ కదూ సురేష్ ఫాదరు. పిఎల్ నారాయణ, సాయి కుమార్, రాజశేఖర్ కి సోమన్ కి డబ్బింగ్ చెప్తారు కదే. ఈ మధ్య వేషాలు కూడా వేస్తున్నాడు. నేను కాదు. అగ్గిపెట్టుందా? సిగరెట్ ఉందో? సిగరెట్ లేదు, బీడీ ఉంది. నువ్వు ఒకడివి. శుక్రగ్రహానికి తక్కువ, శనిగ్రహానికి ఎక్కువ. సర్లే మా ఉన్నారు, తర్వాత కలుసుకోవచ్చు. ఏమిటి పాడుకోలే? మీ వాడతారా? నువ్వు కూర్చుంటావా? చిరంజీవి ఈ సినిమాలో లేడు, కావాలంటే గరానా మొగుడికి వెళ్ళు. అబ్బా నా పేరు కూడా చిరంజీవినయ్యా, పిలిచింది మా అత్త. ఇంటర్వెల్ కలుస్తా. కాలేజ్ బుల్వార్డ్ సినిమాకి వెళ్ళండిరా, అందులో మా నాగేశ్వరరావు. ఏది ఓ డైలాగ్ వదిలి చెప్తానుండరా, మూడు రావాలి కదా. పాప పుణ్యాలు విచారించే ఆ దేవుడు నీ కేశిక్ష విధిస్తాడో నాకు తెలియదు, కానీ మళ్ళీ జన్మంటూ ఉంటే ఇది కాలేజీ పుల్లలోది కాదురా, దేవదాసులోది. నాకు తెలుసులేదు. ఏమిటి డిస్టర్బెన్స్? ఇది నాగేశ్వరరావు సినిమా కాదయా, రాజేంద్ర ప్రసాద్ సినిమా. పాప్ కార్న్ పాప్ కార్న్. మళ్ళీ జన్మంటూ ఉంటే నేను తప్పక కలుస్తాను. రాయ్ ఈ పాపిస్తి పాప్ కార్న్ వాడు వచ్చి నా మూడంతా పాడు చేశాడు. ఏ బాబు, ఎవరికి బాబు? కెమెరాకి బాబు. ఇంతవరకు క్విక్ అయ్యాలది, ఇంకేం వస్తాడు? గుత్తా మధుసూదన్ రావంటరా? ఏం గుత్తా తీసుకున్నాడు? మొన్న దొంగ కోళ్ళు. నిన్నేమో తోలిపెట్టు. భద్రాశలంకొండ సీతమ్మ వారి దండ కావాలా నీ దండ. టప్పు టప్పు టపోరి కలిగ్రామ్ కొంప మురిగింది రావే. ఏంటి పోస్ట్ మ్యాన్, టెలిగ్రామ్ ఎక్కడి నుంచి ఎవరికి? వాటి మ్యాట్ చూసుకోండమ్మా, నీకే తెలుస్తుంది. సార్ ఇక్కడ సంతకం పెట్టండి. సంతకం నై ఏలి ముద్ర. ఏలి ముద్ర సెలెక్టెడ్ ఫర్ పోలీస్ ట్రైనింగ్ స్టార్ట్ ఎట్ వన్స్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. చిన్నక్క ఇంగ్లీష్ బాగా చదువుకున్నావు, ఏముంది అందులో? నా మనవడిని పోలీస్ ట్రైనింగ్ కి రమ్మనమని టెలిగ్రామ్ కొట్టారు. ఏది మన అచ్చారావు గారికి? అమ్మ నా మేనల్లుడు. అయిపోయిందా? చేతిలో అయిపోయిందా? చేతులు అయిపోవడమేట్రా, కింద దాంతో అయింది. మన అచ్చారావు అడిగాడు కదా బాబు, పేద సుడిగాడు. దంగపలా సన్ను 300 గారికి పడతాయి, సీక్వెన్స్ అన్న షో వాడే కొడతాడు. అసలు భారత కాలంలో పాండవుల తరఫున మా అచ్చారావు దూత వాడి ఉంటే దుర్యోధనుడి భార్య ధర్మరాజు తలపై కూర్చోవలసి వచ్చేది. అప్పుడు మనం కురుక్షేత్రం పాండవ వనవాసం నాటకాలు ఆడేవాళ్ళమా? ఎప్పుడు భక్తకు శిలా సతీ తక్కువ ఆడుకోవాల్సిందే. షో మళ్ళీ అయిపోయిందా? ఎంటెంట్ అయిపోతుంది ఎట్రా నీకు? ఇది చేతిలో ఉంది రేఖ కదరా బాబు, ఎదురుగొడ్డులాడి జోద రేఖ. ఓ పక్కన పేకాడతా సెల్లియో సెలకో అని పద్యం పాడితే సెల్లుద్దా? సెల్లదు. ముఖాన్ని కోటా కొట్టుకుని నెత్తి మీద కిరికీటకాలు ఎత్తుకున్నాక కరీం బీడీ కూడా కాల్చకూడదని మీ అందరికీ చెప్పానా లేదా? చెప్పాడా లేదా? ఆయన నా మేనల్లుడికి పోలీస్ ఉద్యోగం వచ్చింది. నువ్వు నోర్మి పోలీస్ ఉద్యోగమా? అమ్మో నాకొద్దు. మరంత ఎట్లనేనాడు, పరీక్షలు ఎందుకు బాగా రాశా? నేనెక్కడ బాగా రాశాను? తాజ్మహల్ ఎక్కడుందని అడిగితే తాడేపల్లిగూడెలో ఉందని రాశాను. చార్మినార్ ఎక్కడుంది అని అడిగితే సిగరెట్ పెట్టి మీద ఉందని రాశాను. అయినా నీకు ఉద్యోగం వచ్చింది అంటే నువ్వెంత వేర సుడిగాడివో ఆలోచించుకో, పద ఉద్యోగంలో చేరదు. నేను వెళ్ళమా? ఏ అక్కడెక్కడో అంబాజీపేటలో ఇద్దరు కొట్టుకుంటున్నారంటే ఇక్కడ నాకు అండర్వేర్ తడిచిపోద్ది. నాకు పోలీసు ఉద్యోగం ఏంటి? నేను వెళ్ళా. చూడు మేనల్డా, కాకి బట్టలు వేసుకున్న కాకిని చూసి కూడా జనం ఉచ్చోసుకుంటారు. నువ్వు పోలీసు అయ్యాక నీ బొడ్డు చుట్టూ ఉండే తోలు బెల్ట్తో పెద్ద పుల్లి కూడా ఓ సర్కస్ చేయించచ్చు. ఎక్కువ బస్సు
ఇది మెర కవిది అన్ని వేదులు ఊరివేలా ఇవాడు కొడుకు వాడు ఉన్నవాడు లేని వాడు అన్ని లోటులు మనిషి వేరా ఊరి ఊరికి భేదముందిరా మనిషి మనిషికో మర్మముందిరా ఆచితూచి జగన అడుగు ముందుకేయ్యర ఆచితూచి జగన అడుగు ముందుకేయ్యర పెద్ద వీధి చిన్న వీధి ఇరుకు వీధి మెరక వీధి అన్ని వీధులు ఊరి వేరా పుట్టివాడు పొడుగువాడు ఉన్నవాడు లేనివాడు అన్ని లోటులు మనిషి వేరా నష్టముచ్చిన చెదిరిపోయి బంధమేరా రచ్చగొట్టిన రచ్చకిచ్చిన బెదిరిపోయి స్నేహమేరా చిన్న నవ్వుతో లోకాన్ని గెలుచుకో ఉన్నదానితో స్వర్గాన్ని మలుచుకో కలిమిలో కుంగకు మేమిలో కుంగకు భాయి గంధ ఊరి ప్రేమ మరిచిపోకునేస్తమ నిన్ను గంధ ఊరి ప్రేమ మరిచిపోకునేస్తమ పెద్ద వీధి చిన్న వీధి ఇరుకు వీధి నరక వీధి అన్ని వీధులు ఊరి వేరా పుట్టివాడు పొడుగువాడు ఉన్నవాడు లేనివాడు అన్ని రూపులు మనిషి వేరా పెద్ద వీధి చిన్న వీధి ఇరుకు వీధి మెరక వీధి అన్ని వీధులు ఊరి వేరా పుట్టివాడు పొడుగువాడు ఉన్నవాడు లేనివాడు అన్ని రూపులు మనిషి వేరా ఊరి ఊరికి భేదముందిరా మనిషి మనిషితో మర్మముందిరా ఆచితూచి జగన అడుగు ముందుకేయరా ఆచితూచి జగన అడుగు ముందుకేయరా పెద్ద వీధి చిన్న వీధి ఇరుకు వీధి మెరక వీధి అన్ని వీధులు ఊరి వేరా పుట్టివాడు పొడుగువాడు ఉన్నవాడు లేనివాడు అన్ని రూపులు మనిషి లేరా ఓల్డెన్ 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 సరే కండక్టర్ చిల్లడుగు లేకపోతే ఎగ్గొట్టేస్తారు. నేను అసలు నేను బస్ ఎక్కుతానంటే ఏం చేస్తారు? నీ అన్నవాడు కొంపముత్రం తప్పేట్రా మేనల్డా. కళాసేవ కళా పోషణ అని రాత్రి నిద్ర మేలుకోమాక పెందరాడే తొంగో. తర్వాత మూడు పూట్ల పూటుగా తినే. ఇదిగో ఏట మాంసమే తిను, కోడి మాంసం తినకో. విపరీతంగా మరి ఏడి చేస్తది అయ్యన్నా మౌతుమి. పిచ్చికన్నా నీకెవరైనా ఎదురు చెబితే తోలు బెల్ట్ తీసుకుని తొక్క రాగొట్టే. నీకెప్పుడన్నా భయం ఎత్తే నన్ను తెలుసుకో. నువ్వు వెళ్ళినారా? రైట్ రైట్ ఎవరిని నువ్వు బుల్లి అన్నది? మిమ్మల్ని బుల్లి, గోడ మీద పిల్లి, మంచం మీద నల్లి అంటూ. ఏం బుల్లి? పొర సొల్లు. పొర సొల్లు. ఏ ఈ పచ్చగడ్డి అచ్చారావంటే పల్లెటూరు బయటలాగా కనిపిస్తున్నాడా? ఒక భారత పౌరురాలవయ్యుండి చేతిలో పుస్తకాలు కూడా ఉన్నాయి, చదువు ఉన్నట్టున్నావు, సాటి మానవుడు కాదు కాదు. ఒక ప్రభుత్వోద్యోగి అడ్రస్ అడిగితే నిర్లక్ష్యంగా నిర్మహవాటంగా నిర్భయంగా చెప్పకుండా సుదూరంగా వచ్చి ఇక్కడ కూర్చుంటావా? ఇదే ప్రవర్తన ఇంకొక అరగంట తర్వాత చేస్తున్నట్టయితే నిన్ను నాన్ బెయిల్ వారెంట్ కింద 6 నెలల లోపల తోసేసుండేవాడిని. దుష్ప్రవర్తన. వీడెవడో డ్రామా కంపెనీ వాళ్ళ ఉన్నాడే. క్షమించండి, తప్పైపోయింది. ఇప్పుడు మీకు ఏ అడ్రస్ కావాలండి? పోలీస్ స్టేషన్ ఎక్కడ? ఈ రోడ్లు ఇలాగే వెళ్తే రైల్వే గేట్ వస్తుందండి, అది దాటగానే రైట్ సైడ్ లో పోలీస్ స్టేషన్. ఓకేనా అండి? ఓకే ఓకే. ఒక బాధ్యత గల ప్రభుత్వోద్యోగిగా మీకు థ్యాంక్స్. ఏమండి
రైల్వే గేట్కి ఇదంతా తిరిగి వెళ్ళక్కర్లేదండి, ఇలా వెళ్తే చాలు. మీకు మళ్ళీ థ్యాంక్స్. పరాయి ఆడపిల్ల, కొంచెం దూరంగా ఉండండి. వీడేదో నట్లూసులో ఉన్నాడే, పాప ఏమవుతాడో ఏమిటో. అది మాన చేయడానికి వచ్చి ఏదో సరిగ్గా ఏదో నా కొడక. ఏంట్రా ఏదో నా కొడుకుంటా నన్ను. పోలీస్ స్టేషన్ ఎక్కడని అడిగితే కల్లుపాక అడ్రస్ ఇచ్చిందంటా వాళ్ళజనా. అమ్మో, అయినా ఈ కొడవంతా మనకెందుకు? పోలీస్ అడ్రస్? ఇప్పుడు మనం పోలీస్ కదా, గొడవ మనకెందుకు అనుకోవడం ఏంటి? శాంతి భద్రతలు కాపాడాలి. ఏయ్ శాంతి భద్రతలు, ఏయ్ శాంతి భద్రతలు. ఎన్నాళ్ళైందిరా దుకాణం తాలూకు మావులిచ్చి? పోయి నెల కదండి, పోయి నెల. పోయి నెలంట్రా, రే రే పోయి నెలంట. మూటా ముల్లే ఉన్నాయి, ఊరికి కొత్త అనుకుంటాను. జేబులో అడ్రస్ ఉందేమో ఎందుకు? ఎస్ సార్. తప్పదాగి పడిపోయి ఉంటాడు కానీ ఆ కాగితం ఏంటి? మన స్టేషన్ లో కానిస్టేబుల్గా జాయినింగ్ రిపోర్ట్ అండి. జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వకుండా జాడించుకుంటూ తాగడానికి వెళ్ళాడంటే ఈడో పెద్ద కేసు అన్నమాటే. ఎస్ సార్. సరే, నీ పేరేంటి? పచ్చగడ్డి అచ్చారావు, సన్న బుచ్చారావు, పొంగులపాలెం. వీడి దగ్గర జాయినింగ్ రిపోర్ట్ తీసుకుని ఆ యూనిఫామ్ ఇవ్వు. ఎస్ సార్. వీళ్ళందరికీ వందేసి ఫైన్ వేశాను, వసూలు చేయి. ఎస్ సార్. ఎస్ఆర్ అంది నువ్వేనా? ఎస్ సార్. మాటి మాటికి ఎస్ఆర్ అర్థం కాదురా. ఈ స్టేషన్ పద్ధతులు, ఈ ఎస్ఐ పద్ధతులు తెలుసుకో. అర్థమైందా? నీకు తెలియకపోతే తోటి వాళ్ళని అడిగి తెలుసుకో. ఓకే సార్. ఇవాళ పోలీసు ఉద్యోగంలో చేరావు, ఆ దిక్కుమాలను తాగుడలోటు మాన్పించమని దేవుడికి దండం పెట్టుకున్నావు. ఎస్ సార్. కానీ నాకు అలవాట్లేదు కదా సార్. అలవాట్లేదా? మరి అలవాటు లేని వాడు జాయినింగ్ రిపోర్ట్ ఒక ముందు కల్లుపాకలో దూరేవు కదా జయా, కాఫీ తాగడానిక. ఎస్ సార్. నీ ఎస్ సార్ పాడుగాను. కొత్త పోలీసువి, నీకు రూల్స్ తెలియవు. ముందు నేను చెప్పినట్టు దేవుడికి రిపోర్ట్ చేసుకో. స్వామి స్వామి, నా చేత నా చేత ఆ దిక్కుమాల తాగుడు అలవాటు, ఆ దిక్కుమాల తాగుడు అలవాటు మాన్పించు తండ్రి, మాన్పించు తండ్రి. ఫాలో మీ, ఫాలో మీ. సారీ సార్. కూర్చో. ఎస్ సార్. కానీ మీరు హెడ్ కదా సార్. నేను ఒక హెడ్ ని, ఒక హ్యాండ్ వి. కూచోవయ్యా పిచ్చోడ. చూడు, చేదస్తం అనుకోక నీ మంచి ఊరు చెప్తున్నా. మన స్టేషన్ లో తాటి పాము ఉంది. ఏంటయ్యా? నాకు కొంచెం పావంటే భయం సార్. సరేలే కూర్చో. పావంటే ఆ పాము కాదయ్యా, మన ఎస్ఐ తాచుపాము లాంటి వాడు. మనం అలా నాగా స్వరం ఊదుకుంటూ పబ్బం గడుపుకోవాలి, లేదా కాటేస్తుంది. నాకంటే చిన్నవాడు కనుక చెప్తున్నా. ఏంటి? నాకంటే చిన్నవాడు కనుక చెప్తున్నా. బా కాటేస్తుందని చెప్తున్నానయ్యా. అబ్బా కాటేస్తుందని చెప్తున్నానయ్యా. ఎస్ సార్.
సారీ సార్, అర్థమైంది సార్. ఎదుగో వచ్చారా? ఎస్ సార్. ఇవాళ నీకు సెంట్రల్ డ్యూటీ వేస్తున్నానయ్యా. ఎస్ సార్. ఏ సెంటర్లో సార్? సెంటర్లో వేస్తే బీట్ అంటారు, స్టేషన్లో వేస్తే సెంట్రీ అంటారు. ఎస్ సార్. ఏం చేయాలి సార్? తుపాకీ పట్టుకొని వీధి గుమ్మం దగ్గర కాపలాగాయాలి. ఎస్ సార్. ఇదిగో 314. వెళ్ళు. అచ్చారావు, ఏమేం వాల్చడా? పోలీస్ స్టేషన్ కు రూట్ ఎటని అడిగితే కళ్ళు పక్క రూట్ చూపిస్తావా? తోలు బెల్ట్ తీసానంటే తొక్క రేగిపోద్ది. వాయ్ వాయ్ వాయ్, నోరు సంపాదించుకో. వాల్చడించి కొట్టానంటే బెదవని బ్యారేజ్ మీద పడతావు. ఓయ్, లాఠీ చార్జ్ చేసి బాష్పవాయు వదిలి లాకపోతం చేస్తాను. కొట్టి మీరు పచ్చడేం కాదు, నేనెవరో తెలిస్తే బొత్తాలి కొని బాత్రూంలోకి పరిగెడతావు. ఏం చేసావయ్యా నా తల్లిని? ఏమా? సారీ సార్, ఆవిడ మీ తల్లి గారా? మీరు చూస్తే చాలా బిగ్గు, ఆవిడ చూస్తే చాలా స్మాలు. ఆవిడకి మీరు ఎలా పుట్టారండి? అసలు ఎప్పుడు పుట్టారు, ఎలా పుట్టారు, ఎందుకు పుట్టారు? ఓర్ని తెలివి తొక్కుతాను పాడుగాను. మా అమ్మాయి. అమ్మాయి గారా? ఏమండి హెడ్ గారు, అమ్మాయి గారు నన్ను కల్లుపాక్ ఎందుకు పంపారండి? దేవుడి నాన్న నన్ను కల్లుపాక్ అంటున్నాడు. ఆ కేసు అంతేలే అమ్మా, కాస్త నట్టు లూజ్. ఎస్ సార్. ఓర్ని ఎస్ సార్ పాడుగాను. ఆ దప్ప ట్రైనింగ్ చేయని నడుచుకోలేదా నువ్వు? అదేవరే సార్, విజిలింగ్ లెఫ్ట్ గోయింగ్, రైట్ గోయింగ్, ఫార్వర్డ్ మార్చి, బ్యాక్వర్డ్ మార్చి, అప్ స్టాండ్ అప్, స్టాండ్ డౌన్. నువ్వు కూడా రా, కాస్త ఎంగిల్ పడదు కానీ. ఎస్ సార్. ఆహా, మీ అమ్మాయి బుద్ధిమంతురాలు అమాయకురాలు అయితే అయింది కానీ పచ్చడి మాత్రం భలే వండారండి. తోటకుడు పప్పేం కాదు, పచ్చడి వండరు, చేస్తారు. పైగా నేను చూసింది కాదు ప్రియ పచ్చడి. పొగడాలనుకుంటే రామోజీరావుకి ఫోన్ చెయ్యి. ఆహా, దుంపల పులుసు అదిరింది. పులుసు కలప కండ అని ఏమదిరిందయ్యా నీ మెదడు? కాకబట్టిన చాలుగానే కలుపు కలుపు. ఎస్ సార్. సారీ సార్. అమ్మో, తుపాకీ కూడా సరిగా పట్టుకోవడం అని కదవి. నేను జాయిన్ చేసుకున్నాడు ఎవర్రా? మీరే సార్. యూజ్లెస్ ఫెలో, బి అలర్ట్. ఎస్ సార్. ఎస్ సార్. కంట్రీ పంప్కిన్. నాన్న, ఆ ఎస్ఐ వచ్చాడు, నేను వెళ్తున్నాను. అలాగే. క్యారేజ్ ఖాళీది నాన్నగారు, భోజనం ఫినిష్. ఇప్పుడేగా పెట్టింది, అప్పుడే తిరుగుతుంది ఏమిటి? ఈ పిల్లకి ఏమన్నా స్క్రూ లూజా? ఏది ఏమైనా ఈ పిల్లకన్నా ముసలాయనే మంచాడు. పాయా పాయా లే. ఏయ్ ఏచిలే, పారే కొని జంతక ఎరాలి పోను. అమ్మో నా శీలం. ఇక్కడ పడుకున్నాడు ఏంటబ్బా? ఏయ్ ఒరే కొజ్జా, నిన్ను సంతాస్తాను. ఏంటి నీ కళ్ళకు? నీ కొజ్జాలా కనపడుతున్నానా? ఎస్ సార్. చిచ్చి నో సార్. మీరు ఈ డ్రెస్ లో సూపర్ మ్యాన్ లా ఉన్నారు సార్. ఏడ్చావు కానీ ఇక్కడ పడుకున్నానేంటి? మనం పోలీసు వాళ్ళం కదా సార్, మనకి ఇల్లు దొరకపోద్దా అని పొద్దు నుంచి వెతికాను సార్. అందరూ చీకొట్టారు సార్.
మన డిపార్ట్మెంట్ అంటే అందరికీ భయం కదా సార్. అయినా వదిలిపెట్టను, రేపు మళ్ళీ ట్రై చేస్తాను సార్. చేసావులే ట్రై, ముందు నీ డబ్బా డబ్బాలు సర్దుకుని మా ఇంటికి రా. మా ఇల్లు పెద్ద దివాణం, ఏదో గదిలో పడింది కానీ కదా. ఎస్ సార్. అరే ఏంటా ఇది, వీధి అరుగు మీద పడుకున్న వాడిని మీ ఇంటికి పిలిచారు అంటే మీ మనసు చాలా మంచిది సార్, మీరు చాలా మంచివారు సార్. అందుకే మీ పాదాలకు నా ఎస్ సార్. మా డిపార్ట్మెంట్ ఎక్కడా ఇల్లు దొరకలేదని. నువ్వు ధర్మరాజుగా సర్లే అట్టగా గాని. ఎవరండి? మా అమ్మ 98 ఏళ్ళు, మంచం మీద మనిషి, అయినా చీమ చుట్టుక్కుమంటే లేస్తుంది. ఆ వచ్చిన వాళ్ళు అయిన వాళ్ళు కాని వాళ్ళు ఇట్టే పసిగట్టేస్తుంది. నువ్వు ఆ పై గదిలో ఉండవయ్యా, సింగిల్ రూమ్, ఎవరికి సంబంధం ఉండదు. ఎస్ సార్. మనం వెళ్ళొస్తా. అలాగే సార్, నైట్ డ్యూటీ కదా. మామగారు మీరు కూడా చాలా మంచి వాళ్ళ ఉన్నారు, మీకు కూడా ఎస్ సార్. మా ఊళ్ళో అందరూ నన్ను సుడిగాడు అంటారండి. పైకి పో. అలాగే. ఏమిటి కళ్ళుపాకి ఇక్కడ చేరినట్టుంది. నాయనమ్మా, మాయా, ఒరే ఫ్రెండ్స్, మీ అందరూ కలిపి ఒకటారా? నా 52 ముక్కలు మనము మనము మనసు విప్పి మాట్లాడుకుని ఎన్ని రోజులైందో. ఇప్పుడు మన సూడి ఎట్లా ఉందో టెస్ట్ చేసుకుందాం. అప్పారో సుబ్బారో అచ్చారో, అప్పారో సుబ్బారో అచ్చారో, అప్పారో సుబ్బారో అచ్చారో. మూడాసులు సుడిగానే. చూడు నాయనా, ఏమిటి ఎక్కడా కొప్ప దొరకలేదని బీది మొహం పెట్టి మా నాన్న దగ్గరే జాలీ టికెట్ తీసుకొని మా కొప్పలోనే చేరిపోయావన్నమాట. అదే లేదండి, మీ నాన్నగారే ఒరే అచ్చారావ్, మనిషి రోడ్డు మీద ఉంటే నేను చూడలేను రాని కంట తడిపెట్టుకుని మరీ నాకు ఇరుమిచ్చారండి. అయితే ఇంట్లోనే పేకట పెడతావా? పెట్టనండి, మా ఊళ్ళో అందరూ నన్ను సుడిగాడు అనిపిస్తారు. సుడి పెరిగిందో తరిగిందోనని టెస్ట్ చేసుకుంటున్నాను. అవును, ఆ టెస్ట్ ఏదో నేనే చేస్తాను. రండి రండి కూర్చోండి. చెప్పండి, 13 ముక్కలు ఆడదామా, డంకా పలాస ఆడదామా? ఆహా, మనకి అన్నట్లు వచ్చానమాట, ఒక్క దెబ్బలో తెలుసుకుందాం. డంకా పలాసేవి. నువ్వేం పుడిచావో చూపించు. ఏంటి దుస్సా? కస్సు. అబ్బో ఏమో అనుకున్నాను, సుడిగాడివే. మరి ఏంటనుకుంటున్నారు, ఈ కానిస్టేబుల్ వచ్చారామంటే? ఆటో ఆపుతా వెంటయ్యా. ఆయన ఎస్ఐ గారు తాలూకు రౌడీ, ఆపమన్నప్పుడు ఆపబోతే నా ఆటో బద్దలైపోద్దామా? ఏమిటి ఆలోచిస్తున్నారు, నన్ను గెలవటం ఎట్లాగానే. చూడు సన్నిధి వారి వీధి చివర అరుగు మీద కొంతమంది రౌడీగాళ్ళు పేకడుతూ ఉంటారు, నీకు డ్యూటీ వేస్తాను, చేస్తావా? అంటే ఇప్పుడు మీరు నాకు డ్యూటీ వేస్తున్నారన్నమాట? రోజు మీ నాన్నగారు వేస్తారు, ఇప్పుడు మీరు వేస్తున్నారు, వేయండి. నీకు తాగుడు అలవాటే కాకుండా ఈ అలవాటు కూడా ఉందా? ఎస్ సార్. నో సార్, అలవాటు లేదు సార్, ఈ అలవాటు లేదు సార్. అది కాదు సార్, వాళ్ళతో పేకాడి వాళ్ళని దివాళా తీయించి పేకాటను అరికట్టే ఉద్యమాన్ని చేపట్టారు సార్. పదండి సార్. ముందు డబ్బులు వాళ్ళకి ఇచ్చేయి. ఈ డబ్బులు మనం పేకలో గెలుచుకున్నాం. ముందు
ఇంకా దయచేయనైనా. అసలు నువ్వు ఎవరితో పేకాడుతున్నావో తెలుసా? ఎస్ఐ గారు మనుషులతో. ఎస్ఐ గారు మనుషులా సార్? ఎస్ఐ గారు మనుషులు అంటే ఈ గుండాలా సార్? అది మనకు అధికం ప్రసంగం. అసలు ఇవాళ నీకు డ్యూటీ లేదు, టోపీ లాఠీ కర్ర పట్టుకుని పేకాడటానికి వచ్చావా? ముందు టోపీ పెట్టుకో, ఇంటికెళ్ళు. మీ పని మీరు కానివ్వండి. పేకాటికి నేనే పంపించానని చెప్పుంటే తిట్లు తప్పేవి, అయినా చెప్పలేదంటే చాలా పెద్ద మనసు అన్నమాట. అచ్చారా, నా మనసులోని కొన్ని మార్కులు సార్. నా వెనకాల చేతలు. ఎస్ సార్. రేపే మా కల్పవృక్షం లక్కీ స్కీమ్ కంపెనీ ఓపెనింగ్. మీ ఇంట్లోకి ఏం కావాలి? ఫ్రిడ్జా, మినీ ఫ్యానా, స్టీల్ సామానా, టీవీ సెట్టా, వాటర్ ఫిల్టర్సా? మీరేం కావాలంటే అవి మీ ఇంటికి చేరతాయి. తప్పండి, తప్పండి, తప్పండి. Hey, Papa.
అది వెండిది కాదు సార్, ఇరపదే. సార్ కూల్ డ్రింక్, కూల్ డ్రింక్ ఇచ్చావా, కోల్డ్ బీర్ ఇచ్చావా అని కాదు. హర్యానా హ్యాండ్లూమ్ దుప్పట్ల షాప్ లాగా టెంట్అవుట్ వేసావు, ఉంచుతావా ఏదో రాత్రి? చచ్చా, ఈ ఊళ్ళో సమయానికి సరైన షోరూమ్ దొరకలేదండి. నెల రోజుల ఏర్పాట్లని పూర్తి చేస్తాను. సరే, కానీ ఎందుకు మీ ఓనర్ పేరు ఏంటన్నా? జేకే అండి. ఏ ఊరి జేకే? ఎస్ సార్. చూడు, మా ఇంటికి కొన్ని స్పెషల్ ఐటమ్స్ కావాలి, తర్వాత తిరుబడి వస్తారు. అలాగే. శాంతి భద్రత, శాంతి భద్రత, శాంతి భద్రత. ఏంటి పోలీసు అడవనా, మధ్యలో దూరుతున్నావు? ఇలా అడవయా? ఇలా నేను ఒక మధ్యలో దూరనయా, అలా నుంచకూడదు అని చెప్తానంతే. ఇలా రండి. నక్సల్ ఇట్లా ఉన్నాడు. నెక్స్ట్. వన్ సెకండ్. మీరు క్యూలో నుంచున్నారేమిటి సార్? మీకేం కావాలో చెప్పండి. నొలక మంచం ఉందా? లేవే. పోనీ నవార్ మంచమైనా పర్వాలేదు. మా స్కీమ్లో గాడ్రేజ్ మంచాలే ఉంటాయండి. గాడ్రేజ్ మంచం అంటే వినపదు కదా, కొంచెం పేషెంట్ ఫీలింగ్ వస్తుంది అందుకని. మరి మా దగ్గర లేవే, కావాలంటే మీకోసం తెప్పిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరది? నువ్వా? నువ్వేంటి ఇక్కడ? నాకు గోడ్రేజ్ మంచం కావాలి. ఆహా, అయితే క్యూలో నిలబడండి. అమ్మా, మర్యాద మర్యాద. ఓ సారీ, నీదే. నమస్కారం సార్. సార్, ప్రోగ్రెస్? ఇప్పటిదాకా ఈ ఊళ్ళో 2000 మంది మెంబర్స్ అయ్యారు సార్. ఇందులో 3 లక్షల దాకా డబ్బుంది. వెరీ గుడ్. మనం తీసుకున్న డబ్బుకి లారీల మీద ఇప్పటి నుంచే సామాన్ రావడం మొదలైతే గానీ. కలెక్షన్ విషయం నువ్వు చూసుకో, సామాన్ విషయం నేను చూసుకుంటాను. ఓకే సార్. ఇల్లు ఇచ్చారు గానీ మంచం ఇవ్వలేదని చాప మీద పడుకుంటున్నట్టు ఊరంతా చెప్పావా? అమ్మో, నేనెక్కడ చెప్పాను? మరి ఆ నొలక మంచానికి ఇన్స్టాల్మెంట్ కట్టడంలో నీ ఉద్దేశం ఏమిటి? మా బామ్మకి గోడ్రేజ్ మంచమే కావాలంట, ఆవిడ నొలక మంచం పైన వేశాను, దానిలో పడుకో. పడుకో పడుకో, బాగా పడుకో. నా మంచం నీకే ఇచ్చాను రా సొల్లుగాడ. అబ్బా, మళ్ళీ సొల్లుగాడ అంటారేటండి? నా పేరు సుడిగాడ అంటారు. ఆవిడతో మాట్లాడితే కూడా ఈవిడ కోపమేనా? అయ్యా, ఈ వయసులోనా? హలో సార్. హలో హలో హలో, నేనే మీకోసం వద్దాం అనుకుంటున్నాను. నా గాడ్రేజ్ మంచం అండి. ఏమండి, ఆవిడ కట్టి 2 రోజులు కదా అయింది. అవుననుకోండి, కానీ మా మామగారు ఆవిడ మంచం నాకు ఇచ్చేసి ఆవిడ కింద పడుకుంటుందండి. అందుకని మీరు ఎలాగైనా సరే గాడ్రేజ్ మంచం తొందరగా తెప్పించాలి. చూసారా, ఎన్ని కూరగాయలు ఏంటండి బాబు? ఇదా, ఇది ఫ్యామిలీ సీక్రెట్ అండి. నేను మా హెడ్ గారి ఇంట్లో ఊరికి ఉంటున్నాను కదా, ఆయన రుణం ఉంచుకోకూడదండి. అందుకని ఈవేళ జీతం వచ్చింది, సగం జీతం పెట్టి మొత్తం కూరగాయలు తీసుకొచ్చేసాను. మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా? బుద్ధి బాగుంచుకున్నారు కాదు, అది కూడా ఇన్స్టాల్మెంట్లో కట్టిద్దామనే. ముందు నా గాడ్రేజ్ మంచం అండి. ఓకే ఓకే, తొందరగా ఇచ్చేస్తానులేండి. అలాగే, బై బై. బై. పాత మంచం విరిగిపోతే కొత్త మంచం కొనుక్కుంటాం, కొత్త మంచం దొరకపోతే పాతదే సరి చేసుకుంటాం. పాత మంచం పాత. కూర్చో కూర్చో. అంటే మేము పాత మంచం ఇచ్చామని దెప్పుడుపా. ఇప్పుడు నేను పాత మంచం అన్నానండి? తప్పు తప్పు, పాత చొక్కా. పాత చొక్కా చిరిగిపోతే కొత్త. ఏమిటి, మా ఇంట్లో డబ్బులు ఇచ్చి ఫోన్ చేస్తున్నామని ఊరంతా చెప్పాలా? ఏమండి, నేను అలా అన్నానండి. మీ నాన్నగారు వీధిలోంచి తీసుకొచ్చి నన్ను ఇంట్లో పెట్టారే, నేను అలా మాట్లాడతానా? పెద్ద తెలివే. నెలకు సరిపడే కాయగూరలు ఒకేసారి కొనుక్కొని కొళ్ళ పెట్టుకునే కంటే ఒంటి మీద కాస్త మంచి బట్టలు కొనుక్కోవచ్చుగా. గెలితే గెలింది కానీ హెడ్ గారు అమ్మాయి గ్రేటే. సార్,
మీకు ముట్టవలసిన డబ్బు తీసుకొచ్చానండి. ఆదివారం నాడు కోడి పందాలు వేసుకుంటున్నాం, మీరు అటు రాకండి. సార్ నువ్వు వెళ్ళు. హెడ్ గారు దీని మీద తమ సంతకం పెట్టించుకురమ్మన్నారు. అక్కడ పెట్టు. ఎస్ సార్. రే అచ్చారావు, తీవయ్యా. సార్ టోపిది బెల్ట్ కూడా తీసేస్తాను సార్. చూడు, అది భుజాన్ వేసుకున్నట్టు ఆ రెండు కూడా భుజాన్ వేసుకో. తీసుకెళ్ళి శ్రీ మహాలక్ష్మి గారి ఇంట్లో ఇచ్చాయి. శ్రీ మహాలక్ష్మి గారు అంటే మీ అమ్మగారండి? కాదు, మీ అమ్మగారు. హలో, అడ్రస్ తెలుసుకో. ఎలా ఏంటండి ఇక్కడ? ఎస్ఐ గారి తాలూకా శ్రీ మహాలక్ష్మి గారు ఇల్లెక్కడ? మంచి పనుల్లో ఉంటే పిలిచావు కదయా. ఇదిగో బాబు, నువ్వు ఈ ఊరు పౌరుడేనా? అవునేంటి. ఎస్ఐ గారి తాలూకా శ్రీ మహాలక్ష్మి గారు ఇల్లెక్కడ? అలా అడిగితే ఎవరో చెప్పరాయా. ఎస్ఐ కీపీలు ఎక్కడ అడిగితే చెప్తారు. నాకు తెలుసు, అయినా నేను చెప్పను. ఏంటో చేసేది పోలీస్ డ్రస్ చేసేది చండాల పనులు. నేనేం తప్పు చేయటం లేదు. పెళ్లి చేసుకుందామని ఊరందరికీ కొండంత ధైర్యం చెప్పే పెద్దలు మీరు. వెళ్లే ముందు మీకు కనిపించి పెడదామని వచ్చాం బామ్మగారు. ఏంటోనమ్మా, నువ్వేమో లచ్చాధికారి బిడ్డవి, ఈ కుర్రాడు బాబేమో మీ నాయనగారి దగ్గర గుమాస్త, మీ ఇద్దరికి లంకెట్ట కుదురుద్ది అని. మామయ్య, లింకు కుదరదు కాబట్టి వాళ్ళ పెద్దవాళ్ళకి ఎవరికి చెప్పకుండా మనకు మాత్రమే చెప్పి నేర్చిపోతున్నారు. శ్రీ మహాలక్ష్మి గారు, శ్రీ మహాలక్ష్మి గారు, మా ఎస్ఐ గారు ఈ అరటి గల పనసపండు మీకు ఇచ్చామన్నారు, కొంచెం తలుపు తీస్తారా? ఏమండి, మీరు ఇవి తీసుకోకపోతే మా ఎస్ఐ గారు నా ఉద్యోగానికి అసలెట్టేస్తారు. కొంచెం తలుపు తీయండి ప్లీజ్. ఏమండి, ఈ బరువులు మీ చెయ్యి ఒక్కటే ఎలా మోస్తుంది కానీ అరటి గల పనస పండు ఇక్కడ పెడుతున్నాను, నేను వెళ్ళగానే తీసుకోండి. ఈవిడ అడ్రస్ అడిగితే ఊరంతా ఎందుకు ఉమ్మేశారో నాకు ఏం అర్థం కాలేదు. బహుశా ఎస్ఐ గారిని చూసేమో. ఏ మాట కామాటే చెప్పుకోవాలి, ఎస్ఐ గారిని చూస్తే నాకు అసహ్యమే. ఈవిడ నాకే మొహం చాటేసింది అంటే గ్యారంటీగా పతివ్రతే. థ్యాంక్స్. కీపుల్లో కూడా పతివ్రతలు ఎలా ఉంటారో, చెడిపోయి కూడా శీలాన్ని ఎలా కాపాడుకుంటారో. బీటేస్ ఇన్వెస్టిగేట్ చేయాలి, పోలీసు వాళ్ళం కదా. ఎస్ఐ గారి కీపుడి నువ్వా? అదేనా జరిగింది? ఆ రోజు మన ఊళ్ళో మిమ్మల్ని కలిసి వెళ్ళాక ఈ ఊరొచ్చి ఓ లాడ్జిలో రూమ్ తీసుకున్నాం. ఆ లాడ్జి మీద పోలీస్ రైడింగ్ జరిగింది. లేదు, తాళిబొట్టు లేదు, దట్టి నగలు మాత్రం ఉన్నాయి. వెరీ రిచ్ అనమాట. లేదు, వీడికి రిస్ట్ వాచ్ కూడా లేదు. పరమపూర్ అన్నమాట. ఒక పరమపూర్ గుంటడు, ఒక వెరీ రిచ్ గుంటది. ఈ లాడ్జింగ్ లో ఫ్యామిలీ చేసేసుకుంటున్నారంటే దీని అర్థం ఏమైంటుందబ్బో? మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెద్దవాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు సార్, అందుకే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసాం. రేపు ఎల్లుండి పెళ్లి చూసుకుంటాం సార్. పెళ్లి పెటాకులు లేకుండా లాడ్జిలో దిగి ఏ పోలీసులు దొరికాక మీరేం చెప్పినా మేను నే అసలయ్యను. అలా మా ఇద్దరిని వేరు చేశాడు. ఆ తర్వాత నన్ను అతనికి ఏం జరిగిందో తెలియదు, ట్రైన్ కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడని ఊరంతా చెప్పుకున్నారు.
నువ్వు మాత్రం నాకు సహాయం చేసి పెట్టు. మన ఊళ్ళో వాళ్ళు ఎవరికి నా విషయం తెలియనివ్వద్దు. నువ్వు కూడా ఏం ఆలోచించకు. అలాగే నాకు మాట ఇవ్వు. సీత ఇక్కడుందేమిటి? నువ్వేంటి ఇక్కడున్నావు? నువ్వెక్కడి నుంచి వస్తున్నావో చూద్దామని. అది పనసకాయ అరటిగల శ్రీమాల. సరే, పోలీస్ స్టేషన్ లో అంతమంది ఉండగా ఆ శ్రీ మహాలక్ష్మికి నువ్వే తయారవ్వాలా? ఎస్ఐ గారు ఎలా ఉంటుందోనే నెగబడిపోయావా? ఆ బగులు మరి సోకులతో సంబరపడిపోయావా? సీత లేకపోతే దాని ఇంట్లో అంతసేపు నీకే పని. నేను ఇంతకాలం నువ్వు అమ్మాయికుడివి మంచివాడు అనుకున్నానే కానీ నీకింత అమ్మాయిలు పిచ్చుంటుందని దేనికి పడితే దానికి తయారైపోతావని ఊహించలేకపోయాను. నువ్వు దాంతో లింక్ పెట్టుకున్నావంటే ఇది బొంగుల పాలవా? అవును. పచ్చగడ్డి అచ్చారావు గారి తాలూకా? అవును. మీకెలా తెలుసు? మీరు బుల్లి అన్నప్పుడే నాకు అర్థమైపోయింది. రండి రండి లోపలికి రండి రండి. ఏమండి ఏమండి? వాయ్ వాయ్ వాయ్, మిమ్మల్ని మీ ఊరు నుంచి మీ ఫ్రెండ్స్ వచ్చారండి. రండి. మా వాడు దిగొచ్చే పద్ధతి ఇంకోటి ఉందండి. పర్వగడు ఫ్లూట్లా ఉంది. మీరా? రండి రా, రండి రండి, పైకి రండి. ఎరా, నీ ఊరుకొక్క కూడా వెంటేసుకొచ్చేసావా? రండి రండి. చాలే ఊరుకోండి, ఇక్కడింత విశాలమైన హాల్ ఉండగా మీరే కిందకి రండి. మీరు ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఎరా, కూర్చోమంటే అలా ప్యాకెట్లా కూర్చుని పోవడానా? లే, సోఫాలో కూర్చోండి. ఇది మా హెడ్ గారు. రండి కూర్చోండి కూర్చోండి. ఎరా, మా నాయనమ్మ బాగుందా? ఆ పిల్ల హెడ్ కానిస్టేబుల్ కూతురట్టుగా. నువ్వు చెప్పరా, మా నాయనమ్మ మందులవి బాగా వాడుతుందా? ఆ పిల్ల ఏం చదువుకుందా? నువ్వు చెప్పరా. నువ్వన్నా కరెక్ట్ గా చెప్పరా, నాయనమ్మ ఆయుర్వేదం మందులు అవి చక్కగా వేసుకుంటుందా లేదా? నీకు ఆ పిల్ల ఇష్టమా కాదా? మీరు కాఫీ తాగరుగా? పాలు. మన వాడు చాలా పెద్ద హీరో అయిపోయాడు రోయ్. ఒక్క కూడా తెలిసిపోయింది రోయ్. ఏమిటండి పీకారు? తెల్ల వెంట్రుక. మీ ఫ్రెండ్కి ఆలోచనలు ఎక్కువ కదండి, అందుకే తల నిరుస్తుంది. మీరంతా ఆయనకి ప్రాణ స్నేహితులు కదండి. వారికి ఈ రంగు చీరలంటే చాలా ఇష్టం, అందుకే వీలైనప్పుడల్లా ఈ రంగు చీరలే కట్టుకుంటాను. రాత్రులు మాత్రం తెల్ల చీర. కాఫీ తాగుతుండండి, నీ వక్క పొడి పట్టుకొస్తాను. ఆ పిల్ల అట్టగా బాగుతుందిరా, కొంచెం నట్టు లూజు. బంగారు లాంటి పిల్లలు పట్టుకుని నట్లు అంటావా? నీకే నట్లు. చేతకు అన్యాయం చేసేవో, మేవే పూనుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త. భలే పట్టేసింది. ఏమిటి నాటకాలు? నువ్వేమన్నా నా పెళ్ళానివా? కనీసం ప్రియురాలివా. ఏ కాకుండా, కాకుండానే నన్ను లెంపకాయ కొట్టేచ్చాను, నీకెలా వచ్చింది?
అదంటే నువ్వు ఎస్ఐ కీప్ ఇంటికి వెళ్తేనే నేను భరించలేకపోయాను. నేను అనుమానించి మాట్లాడితే నువ్వు భరించలేకపోయావు కాబట్టి కొట్టావు. ఏ భార్యాభర్తల మధ్య అయినా ఇదే తతంగం. కావాలంటే ఎవరిని అడగక్కర్లేదు. ఏ భార్యాభర్తల మధ్య అయినా ఇదే తతంగం. సీత, వీధిలో పడుకున్న నన్ను ఇంటికి తీసుకొచ్చి ఆశ్రయం ఇచ్చారు మీ నాన్న. నా మనసులో ఏ చిన్న దురాలోచన వచ్చినా ఆ భగవంతుడు నన్ను క్షమించడు. అచ్చారా, నా మనసులో నీకు ఇప్పుడు 100కి 100 మార్కులు పడిపోయాయి. రావా అచ్చారావు, చలిమంట కాగుదాం. వాడి బాటి కాగుతానే ఉంటాడు. నీకోసమే ఉన్నా నీలా బచ్చా, నీ గుండె
పెళ్లి రోజు కదా, అందుకని మా ఆవిడ రెండు చేతుల నిండా గొరింట పెట్టింది. సక్కుబాయ్, అమ్మో పిక్కి తమ్ముడు వచ్చేటప్పుడు ఇలాగా నీకేం భయం లేదు, ఉండండి. ఇప్పుడు ఆగిపోతే గంట పూజ మొదలెట్టాను, కొంచెం ఆగండి. పూజలు చేసే చేతులలోన పుణ్యం ఎంతుందో. నీ చేతులు చూడు, ఎంత రఫ్ ఆడించేసేలా ఉన్నాయో. నీ ఉంగరం చాలా బాగుంది. పెళ్లి నాడు పెట్టింది, దీన్ని తీయటం గోల్డ్ స్మిత్ వల్ల కూడా కాలేదు. గోల్డ్ స్మిత్ నేను ఒకటనో? అదే అజలం అవుతుంది. మరి నేను తీసేదా? నీ వల్ల కాదులే, తీస్తాను. ఇయ్యలేం అంటుంటే పందెం ఎత్తి వచ్చేసింది. మీ అంత స్టైలిష్ కుర్రాళ్ళు ఎవరుంటారు? అయ్య బాబాయ్, ఇదంతా నా స్పీడే కాదు, మేడం మీద అద్దుకున్న మాస్టర్ది. మీరు రండి. అబ్బా, భలే డైలాగులు కొడతాం, అర్థం కాకుండాను. రెడీ? ఈ ఇల్లు ఎవరిదో తెలుసా? చెప్పు. మన ఎస్ఐ స్టెఫనీ ఇల్లు. మంచి చెక్క, పిట్టపిట్టలు ఆడుతూ ఉంటుంది. ఎప్పుడైనా చూసావా? గురుడు ఉన్నట్టున్నాడు. బెడ్డ వేద్దామా? బెడ్డా? నువ్వుండు చెత్త. అవన్నీ సర్దు. అలాగే సార్. సార్ సార్, రైల్వే ట్రాక్ మీద ఎవడో తలకాయ పెట్టాడండి. రైలు కూడా వెళ్ళిపోయిందండి. ఏంటి వాడు మడమించి? అయితే చచ్చిపోయాడా? నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఎస్ఐ గారికి విషయం రిపోర్ట్ చేయి. తగలబడా. అలాగే సార్. సరే, ఈ సెవెన్ రేపు పొద్దునే పోస్ట్ మార్టం పంపుదాం. మరి ఈ రాత్రికి డెడ్ బాడీకి ఎవరెవరు కాపలా ఉన్నారుగా? నేనుంటాను సార్. ముసలాడు నువ్వెందుకు? కుర్రాడు అతను ఉంటాడులే. ఉంటావా? ఒంటరిగా ఉండగలవా? శ్రీశక్తి, ప్రదీప్ శక్తి, చిచి విడవండి. శ్రీ ప్రసన్న, శ్రీ ఆంజనేయు.
ఎందుకు చిలకరించు? అదేంటమ్మా చిలకరించమంటే పేడగలపు తెల్లడి తెలుతున్నావు. చిలకరించు చిలకరించు. అమ్మా చూడరామా చూడమ్మా, అచ్చారకు దయ్యం దిగిపోయాక ఆ మహంకాళమ్మకి ఈ 50 రూపాయలు ఇచ్చి పంపు. అలాగే నాన్న. ఏం నువ్వు చేస్తున్న పని? దెయ్యాలు ఏ పార్టీ వదలవు బాలా, నువ్వు కింద చిప్పాడు. సిగ్గీదు వెయ్యదు, అతను సృహలో లేడు. సిగ్గు అతనికి కాదు మనకి. అతనికి లేని సిగ్గు మనకేల బాల. ఉంది ఏంటి? డైరు ఇక మొదలెట్టండి. ఏంటి వైద్యం? వైద్యం చేయడం మర్చిపోయారు కదూ. షూ షూ దండో దశగడో భలే. ఎవత్తవే నువ్వు తోలు బెల్టుచ్చు కొట్టారంటే తొక్క రేగిపోతా. అబ్బో అదే ఒరిజినల్ డైలాగు. అయితే దెయ్యం నా డబ్బులు నాకు ఇచ్చే బొడ్డెట్టు పోతా. ఇవాళ కలెక్షన్ ఎంత? 20,000 సార్. క్యాష్ బ్యాలెన్స్ 3 లక్షలు సార్. మొత్తం ఈ బాక్స్ లో పెట్టు. అలాగే సార్. సార్ తాకుష ఏం చేశారు? ఏం చేస్తాం? ఏమీ చెయ్యం. రాత్రికి రాత్రి జెండా ఎత్తేస్తాం. ఈ ఊళ్ళో వాళ్ళంతా మనల్ని నమ్మి లక్షలక్షలు డబ్బు కట్టారు సార్. వాళ్ళని మోసగించి పారిపోవడం అన్యాయం సార్. చెప్పినట్టు చెయ్యకపోతే తల్లి లాకెళ్తాను. చెప్పినట్టు వినకపోతే తన్ని ఆపేస్తాను. మర్యాదగా మర్డర్ చేసి నువ్వేనని ఒప్పుకో. నేను చేయలేదు సార్. నా మాట నమ్మండి ప్లీజ్. నేను చేయలేదు సార్. రాయ్, ఇప్పటి వరకు నేను 33 మర్డర్ కేసులు చూశాను. అందులో ప్రతిసారి ప్రతివాడు సార్ నేను మర్డర్ చేయలేదు సార్, నేను మర్డర్ చేయలేదు సార్, నేను మర్డర్ చేయలేదు సార్ అన్నారా. అప్పుడు నేనేం చేశాను తెలుసా? ఇప్పుడు నేను చేశాను. అమ్మో నేను చేశాను సార్ అంటారా? నీ షాప్ ఓపెనింగ్ కు వచ్చిన రోజునే నాకు తెలుసురా, రిబ్బన్ కట్ చేసిన ఈ చేత్తోనే నీ కుత్తుగా కోయాల్సి వస్తుంది. చెప్పు నువ్వే మర్డర్. నువ్వే ఆ మర్డర్. గుడ్ మార్నింగ్ సార్. రిటైర్ పరిస్థితి మరీ అంత బ్యాడ్గా ఉందా? అవును సార్. అదంతా ఒట్టి నాటకం. సరే నువ్వు కానిస్టేబుల్ ఇలాంటి కోర్టులో ఆధారపరచండి. అలాగే సార్. ఎస్ సార్. వస్తాం సార్. సీత పడిపోయిందండి సార్. పేటర్ నేను కోర్టుకు తీసుకెళ్తాను. మీరు వెంటనే వెళ్ళి పెద్ద డాక్టర్ చూపించండి. అవసరమైతే నా నెల జీతం అంతా ఇచ్చేస్తాను. సోది మాట్లాడకయ్యా. ఎస్ సార్. ఇప్పుడు ఏం చేయాలి చూడు? నేను లేకుండా నువ్వు ఒక్కడివే ఇతన్ని తీసుకెళ్లి కోర్టులో అప్పచెప్పగలవా? ఎస్ సార్. బూట్లు బాధపడం కాదయ్యా, ఇది డ్యూటీ అయ్యా. ఎస్ సార్. సార్
నా వల్ల దుర్మార్గం జరిగింది కానీ నేను దుర్మార్గుని కాను. మీరు వెళ్ళి మీ అమ్మాయిని చూడండి. జాగ్రత్త. ఎస్ సార్. రారా రా. పాపం ఎందుకు చంపావా సేఫ్ని? పాపం అనుకునేంత మంచోళ్ళు కాదు వాడు, కానీ వాడు గ్యాంగ్ కానీ వాడే నన్ను చంపబోయాడు. కానీ అనుకోకుండా. అవును, నేను అంతే అనుకున్నాను. మరి ఆ మిగతా గ్యాంగ్ అంతా? ఆ ఎస్ఐకి వాళ్ళ గుట్టుముట్టులన్నీ చెప్పేవాడిని, కానీ వాడు రహస్యాలు అమ్ముకునే వెధవ. కోర్టుకు వెళ్ళగానే వాళ్ళ బండారం బట్టబయలు చేసుకారనే ఉరికంబయ్యను. నాకు సాయం చేసి పెడతారా? ఏంటి? నాకు మా అమ్మని చూడాలనుంది. రెండు నిమిషాలే. మీ అమ్మగారి బస్సులో ఉందా? బస్సులో లేదు, చాలా రోజులుగా క్యాన్సర్ వ్యాధితో మంచంలో ఉంది. నేను జైల్లో ఉండగానే ఆవిడ చనిపోతే ఆవిడ ఆఖరి క్షణాలు కూడా నాకు దక్క. సార్, మా ఊరు ఈ దారిలోనే ఉంది, 10 నిమిషాల్లో ఇంకో బస్సు వస్తుంది, అందులో మనం వెళ్ళిపోవచ్చు. వెళ్ళు. సార్, చేతికి బేడీలుంటే మా అమ్మ కంగారు పడుతుందేమో. నిజమేననుకో, కానీ అసలు నిన్ను ఇక్కడ తీసుకురావడం, ఈ బేడీలు తీసేయడం, మీ అమ్మగారు ఆకర్షణలు. ప్లీజ్. రెండు నిమిషాలు వచ్చేయాలి. పీటర్, పీటర్. ఏమిటి సార్? రక్తం చూస్తే మీ అమ్మగారు బాధపడతారు, దెబ్బలు కనపడకుండా మేనేజ్ చేయి. చెప్పింది ఇంకా రాలేదేంటి? అమ్మాయ్యా, వచ్చేసావా? సార్, మీరు ఒప్పుకుంటే నా చేత్తో ఆఖరిసరిగా అమ్మకు 4 మెతుకులు. అమ్మ కదా, వెళ్ళు. థ్యాంక్స్. ఈ పూలు వాసన రావా? ఓహో, నీడ కోసం ఈ చెట్టు. సార్, మీరిక్కడ? పీటర్ వాళ్ళ అమ్మని చూడడానికి లోపలికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. అసలు పీటర్ ఎవరండి? ఇది పీటర్ ఇల్లు. ఇల్లు ఏంటండి బాబు? ఇది సారా గోడౌన్. పైకి జరుగు నాన్న. ఏంటయ్యా అప్పుడే వచ్చేసావు, కోర్టు కోప చెప్పావా? చాలా భయపడిపోయానండి, చాలా వెతికానండి, కానీ పీటర్ దొరకలేదు. ఏంటి, హంతకుడు పారిపోయాడు? అతను హంతకుడు కాదు సార్, వాళ్ళ ప్రొపరేటర్ కత్తితో తన పొడవబోయి తన కత్తితో తనే పడుచుకున్నాడట. పైగా ఇంకో రహస్యం కూడా లాగేశాను. ఏంటది? పీటర్ వాళ్ళ బాస్కి ఒక గ్యాంగ్తో సంబంధం ఉందట. ఆ గ్యాంగ్ రహస్యాలన్నీ పీటర్కి తెలుసట, కానీ ఈ రహస్యాలన్నీ ఎస్ఐకి చెబితే మన ఎస్ఐ రహస్యాలు అమ్ముకునే వెధవ కదా, అందుకని చచ్చినా చెప్పాలన్నాడు. తనకు ఉరిశిక్ష పడినా సరే కోర్టులోనే ఈ విషయాలన్నీ బయటపెడతాన్నాడు. పోనీ ఆ గ్యాంగ్ వివరాలన్నా కనుక్కున్నావా? ఎస్ఐకే చెప్పిన వాడు నాకు మాత్రం ఏం చెప్తాడని చిన్న మొహమాట పడ్డానండి. మొహమాట పడ్డావా? నిన్ను నిన్ను కాదయ్యా, నువ్వు ఎంత అమాయకుడువో, ఎంత అసమర్థుడువో, ఎంత అప్రయోజకుడువో తెలిసి కూడా ముద్దాయి నీ చేతికి ఒప్ప చెప్పానే, అందుకు నన్ను నేను చెప్పు తీసి కొట్టుకోవాలయ్యా. ఎస్ సార్. చెప్పు తీసి కొట్టుకోవాలి.
తాళం వేసుకోండి సార్. నీ ఉప్పు సత్యాగ్రహం నాటకాలు నా దగ్గర కాదు. ఆ పీటర్ గాన్ని అచ్చారావు గాన్ని ఎక్కడున్నా సరే పట్టుకుని పాతేస్తాను. వాళ్ళు దొరక్కపోయారు సార్. తప్పించుకు పారిపోయిన పీటర్, వాడిని తప్పించిన అచ్చారావు, ఇద్దరు తోడుదొంగలన్న అనుమానం సార్. ఆ కల్పవృక్షం లక్కీ స్కీమ్ కంపెనీకి రిబ్బన్ కత్తిరించింది నువ్వేనట్టుగా? ఎస్ సార్. నువ్వు కూడా వాళ్ళ తోడుదొంగం అనుకుంటే? సార్ నేను వాళ్ళ వాడిని కాదు. షట్ అప్. పెద్ద నీతివంతుల్లా మాట్లాడు. నీ మీద సవాళ్ళ కంప్లైంట్స్ ఉన్నాయి. చూడు, ఇలాంటి లక్కీ స్కీమ్ కంపెనీలు ఊరూరా వెలుస్తున్నాయి. ఇదంతా ప్లాన్డ్గా ఒక ముఠా నడుపుతోంది. ఆ ముఠా తాలూకు మూలస్తంభాన్ని పట్టుకోవాలి. ఎస్ సార్. నేను పట్టుకుంటాను. ఎవరిని పట్టుకుంటావు, ఎలా పట్టుకుంటావు? తప్పించుకు పారిపోయిన పీటర్ని, వాణ్ణి తప్పించిన కానిస్టేబుల్ అచ్చారావుని వాంటెడ్ పర్సన్స్గా పేపర్లో ప్రకటించు. వాళ్ళు ప్రాణాలతో దొరికితే ఈ స్కీమ్ నడుపుతున్న పెద్ద మనుషులు ఎవరనే నిజాన్ని నేను తెలుస్తాను. పెద్ద మనుషులు కాదు, పెద్ద మనిషి. ఆ స్కీమ్ నడుపుతున్న పెద్ద మనిషిని నేనే. ఎస్పీ గారు ఆ పీటర్ని, వాణ్ణి తప్పించిన అచ్చారావుని ప్రాణాలతో కావాలంటున్నారు. కానీ వాళ్ళు నాకు శవాల రూపంలో కావాలి. కాబట్టి వాళ్ళు ప్రాణాలతో ఉండటానికి వీల్లేదు. నీ జీప్లో రెండు బ్రీఫ్ కేసులు పెట్టించాను, ఇంటికి వెళ్ళి లెక్క పెట్టుకో. వాళ్ళ చావుకి నేను పంపుతున్న ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. నీ పేర్లోనే లక్ష్యం ఉంది, కానీ నేను తెచ్చిన రెండు బ్రీఫ్ కేసులు నిండా లక్ష్యం ఉంది, చూసుకో. అయితే ఆ బ్రీఫ్ కేసులతోనే కాపురం చేయండి, నన్ను బ్రతికించిన వారు అవుతారు. పీటరు వచ్చారో మీ కస్టడీ నుంచి తప్పించుకున్నారట, పేపర్లో వేశారు, మీకేమైనా శిక్ష పడుతుందా? ఇచ్చదానా? ఆ నా కొడుకులు ఇద్దరు తప్పించుకోబట్టే మనకి ఎంత డబ్బు వచ్చింది. ఓహో, ఈ డబ్బు ఆ బాపతేనన్నమాట. ఆ నా కొడుకులు ఇద్దరిని లేపేయడానికి మనకిచ్చిన లంచం. నేను ఆ పని మీద వెళ్తాను, నువ్వు జాగ్రత్తగా తలపేసుకో. ఏమండి? ఏంటి? ఇవాళ మీకు ఇంత డబ్బు ఇచ్చిన ఆ మహానుభావులు ఎవరు, నేను తెలుసుకోవచ్చా? షూర్. నువ్వు ఈ డబ్బు దాచుకో, నేను వాళ్ళిద్దరిని లేపేసేదాకా ఆ రహస్యం దాయాలి, దాస్తాను. ఒక్క పిట్ట కూడా లేకుండా మాయమైపోయారు. ఈ భూలోకంలో ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుంటాను. పట్టుకుంటాను. ఎక్కడరా? ఈ ఉత్తరం అచ్చారావు గారికి ఇవ్వాలి. ఇస్తాను వాళ్ళు. ఎస్ సార్, తప్పకుండా ఇస్తారు కదా. అచ్చారావుకి నమస్కారాలు. పీటర్ అనే వ్యక్తిని మీరు వదిలేశారు. ఆ పీటర్కి మీకు లాలుచి ఉందని ఇస్తే వాళ్ళు అనుకుంటున్నారు. అందుకని పీటర్ని మిమ్మల్ని కలిపి చంపేయడానికి ప్లాన్ సిద్ధం చేశారు. పెద్ద మొత్తంలో డబ్బు కూడా చేతులు మరి. మీరు వెంటనే ఊరి నుంచి పారిపోండి. మీ శ్రేయోభిలాష్. ఎస్ఐ గాడి కీప్. ఎస్ఐ గాడి కీప్. శ్రీ మహాలక్ష్మి. ఏయ్, నేను తెల్లగానే బయటికి వెళ్ళినట్టున్నావు, ఎక్కడికి వెళ్ళినట్టో. నా జీవితానికి నువ్వు గోరి కట్టావు, నీ జీవితానికి నేను గోరి కడదామని. నువ్వు ఎక్కడ కిందకు వచ్చావమ్మా? అచ్చారా వేడి పీటర్ని వెతికి రమ్మని పంపించాను. అతను అంత సమర్థుడు అయితే పీటర్ ఎలా పారిపోతాడమ్మా?
ఆకలి దంచేస్తుంది. ఎవరండి ఇక్కడ సప్లైరు? భోజనం ఆర్డర్ ఇచ్చి అరగంట అయింది, ఇప్పుడే ఎసట్లో బియ్యం వేశారా ఏంటి? మీ బాక్సులు ఎప్పుడు జారవా అక్కో? ఏ మీ అక్కడ డెలివరీ అవుతుందా? అవును డెలివరీ. ప్రాణం పోయిందంటే మీరంతా పాపత్వం లేకపోతారు. తప్పడు తప్పడి తప్పడు పదండి బాబు పారిపోయింటాడు. నువ్వు ఎన్నాళ్ళు ఇలా పరిగెడతావు? నన్ను పీటర్ని కుట్రదారులుగా పేపర్లో ప్రకటన చేశారు. నమ్మిన వాడిని నేను, మోసం చేసిన వాడు వాడు, ఇద్దరిని ఒకటే అంటాం న్యాయమా? అన్నం తిని 2 రోజులు అయింది. ధైర్యం చేసి హోటల్కి వెళ్ళాను. ఒక్క ముద్ద తిందామని నోట్లో పెట్టబోయాను. అంతే. నేను ఆకలి కాగలేను. ఆ విషయం నాకు తెలుసా. అరే నా పెట్టి తీసుకొచ్చావా? నీ బట్టలతో పాటు నా బట్టలు కూడా పట్టుకొచ్చాను. చాలా థ్యాంక్స్. వీధిలో ఉన్న నన్ను మీ నాన్నగారు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. ఇవాళ వీధుల వెంట ప్రాణభయంతో పరిగెడుతున్న నన్ను నువ్వు ఇప్పుడు అవన్నీ కాదు. పేపర్లో నీ గురించి ప్రకటన చూసి నువ్వే ఇంత కంగారు పడిపోతే, అదే పేపర్ చూసిన మీ నాన్నమ్మ మావగారు ఎంత కంగారు పడిపోతారో అని ఆలోచించావా? నిజమే. కానీ పీటర్ని పట్టుకోకపోతే మీ నాన్నగారు, మరిద్దరి వల్ల పీటర్ని పట్టుకోవడం సాధ్యం కాదు. ఊళ్ళో మీ ఫ్రెండ్స్ ఉన్నారుగా, వాళ్ళందరినీ తీసుకొద్దాం. నేనన్నీ తెలుసుకున్నాను. పోలీసులు ఇంకా మీ ఊళ్ళోకి వెళ్ళదు. మీ నాన్నమ్మ వాళ్ళని వాళ్ళు బెదిరించేలోగా పోలీసులు వస్తే వాళ్ళు ఏం చేయాలో మనం ట్రైనింగ్ ఇద్దాం. ఆ తర్వాత పచ్చగడ్డ వచ్చారా? వెళ్ళక్కడ. తిన్నగా వెళ్తే ఇంటి ముందు బొమ్మరాళ్ళు కూడా ఉంటుంది, అదే ఇల్లు. వెళ్ళండి వెళ్ళండి. అలాగా నువ్వు పోనివా? ఆ పాడని కింద పడేయండి. అసలు నీకు బుద్ధిందా? పోలీసు వాళ్ళు ఇల్లెక్కడంటే నువ్వు జవాబు చెప్తావా? మనం మారువేషంలో ఉన్నాం కదా. ఏ వేషం అయినా శవం. శవాలు మాట్లాడతాయా? మాట్లాడు. మరెందుకు వాద్యం? నీకు అభయం అక్కర్లేదు. మా నాయనమ్మ మావయ్య వాళ్ళు పట్టు పడతారు. బ్రహ్మాండంగా ట్రైనింగ్ ఇచ్చాను కదా. ట్రైనింగ్ నువ్వు ఇచ్చావా? ఇప్పుడు నేనేమన్నాను? ఇచ్చానుగా అన్నానా? ఇచ్చావుగా అన్నాను. స్వర్ణ దేవాలయంలా ఉంది నీ రూపం. బ్రహ్మదేవుడు కూడా ఆడమనట్లేదు. నువ్వు దర్జాగా పేటర్ కోసం వెతికేయచ్చు. అబ్బా అవునరా, గడ్డం పెట్టుకున్న 5 నిమిషాలకే ఇంత దొరదపడుతోంది. మరి పంజాబ్ వాళ్ళు సంవత్సరాల కొద్ది పెట్టుకుంటారు, వాళ్ళకి ఎలా ఉంటుందో? వాళ్ళేం పెట్టుకోరు, పెంచుకుంటారు. అయినా నువ్వు చీటికి మాటికి అలా పీక్కుని గోక్కుంటే సరిగ్గా వెళ్ళి అయసే గడికి దొరికిపోతావు. కరెక్ట్ కరెక్ట్. పీక్కుని గోక్కోకూడదు, గోక్కోటానికే పీక్కోకూడదు. కానీ సీత, నువ్వు మాకు చాలా సహాయం చేశావు. మా వాళ్ళందరూ ఊపిరి పీల్చుకునేలా చేసావు సీత. పొగడ్తి లాపు, నీకు హెల్ప్ చేస్తే
నాకు నేను చేసుకున్నట్టేగా. నువ్వేనా బాబు? కళ్ళు లేని కబోదిని రామా. పేటర్ అంటే నువ్వేనా? ఊర్ని పిండా కూడా అరిటాకులో పెట్ట. పేటర్ అంటే కిరస్తాని వాడు, చర్చి కడతాడు కానీ గుడికెందుకు గౌరవిస్తాడు రాడమో. మోహనం మొహం పెట్టి చూసి పట్టేద్దాం బాబు. కొంచెం ఆగండి. ఓరి దుంప, ఇది పేటర్ కాదు. బాబు రండి. ఏంటండి? ఊరికింజ ఇడు పేటర్ కాదు బాబు. ఓరి ట్యాంక ఇడు పీటర్ కాదు. పీటర్ అందుకని ఏది మోహం? ఏంటే ఏది మోహం? డొక్కలో పోలీసారంటే డోకు పోరేలు పడతారు. కాకూసులో పుట్టిన డోకు నా కొడకల అమ్మో. నా 50,000
వీడు మీ రెస్టారెంట్ కి ఎప్పుడైనా వచ్చాడా? వీడు తోటోడు వచ్చాడు, చేతికి దొరికినట్టే దొరికి పారిపోయాడు. వీడు రాలేదు, 50,000 ఆసు. వాడి సంగతి కాదు, రెండో వాడి సంగతి. ప్రతి రోజు వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నా. అందుకే చెప్పిందేమో, పీక్కుని గొక్కోకూడదని, గొక్కోడానికే పీక్కోకూడదని. చూడు, అప్పుడంటే తెలుగుణ్ణి, ఇప్పుడు సిక్కులుణ్ణి. కత్తి కిందుందో పైనుందో తెలియదు. కసక్కన పొడిచానంటే నీ బతుకు నీ పెళ్ళం బతుకు పంజాబ్ అయిపోద్ది నా కొడక. మీజీ మడిపోను, ముందు తాళం వేసింది వేసినట్టుగానే ఉంది, వెనక నుంచి ఎలా జరబడ్డారా వెధవల్లారా? పోలీస్ ట్రైనింగ్ మజాకానా? పీటర్ని వెతికేటప్పుడు గొక్కోకూడదు, పీక్కోకూడదు. చాలా అప్రమత్తంగా ఉన్నాయి. పూజలో ఉన్నానండి. ఏం తొందర లేదు, శుభ్రంగా పూజ ముగించుకుని హారతి ఇచ్చిరా. పడు జీవితము యవ్వనం, మూడు నాళ్ళ ముచ్చట ముచ్చట. అయ్యో, ఇదేంటి ఈ డ్రెస్ వేసుకున్నావు? నాకు జీర్ణతమ డ్రెస్ అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా. మీకు ఈ కొత్త డ్రెస్ ఎక్కువగా నచ్చుతుందని. ఇది తీసుకెళ్ళి లోపల పెట్టు. చూసావుగా నా సెటప్, దీనికి వారసుడైన నా కొడుకు చంపబడ్డాడు. ఆ విధవలు పోలీసులు చేతుల్లో పడితే నా సెటప్ అంతా నాశనం అవడమే కాదు, నేను బలైపోతాను. ఆ అచ్చారావుగాడు పోలీసు వాడని పేరే కానీ ఒట్టి పిరికివాడు సార్. ఈ కథలన్నీ నాకొద్దు. నీ ప్రియురాల్ని చంపానన్న త్యాగం సంగతి నాకొద్దు. వాళ్ళిద్దరిని సవాలుగా మార్చలేదనుకో, నేను బ్రతకడం అనవసరం. వాళ్ళిద్దరిని నువ్వు చంపగలవా లేదా చెప్పు. ఆ అచ్చారావుగాడు సిక్కు వేషం వేసుకుని ఆ పీటర్ కోసం వెతుకుతున్నానని తెలిసింది. ముందు వాడిని శవంగా మార్చి మీకు అప్పగిస్తాను, అంతే త్వరగా పీటర్ని కూడా శవంగా మార్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తాను. ప్రొసీడ్. ఇదే వేషంతో నువ్వు ఊళ్ళోకి వెళ్ళడానికి వీల్లేదు. బలేగాను, నేను వెళ్ళి పీటర్ వెతకద్దు. రెస్టారెంట్ ప్రొప్రైటర్ నీ నాన్నమని పట్టిన తర్వాత ఇదే వేషంతో ఊళ్ళోకి వెళ్తే ఊళ్ళో పిచ్చి కుక్క కూడా నీ నాన్నమని పడుతుంది. మరైతే ఇప్పుడు నా వేషం ధర్మం బాబు, ధర్మం చేయండి, ధర్మం చేయండి బాబు, ధర్మం బాబు, ధర్మం చేయండి బాబు, బాబు. అమ్మా పోలీసులు పట్టుకోండి, వాడ వచ్చావు పట్టుకోండి. సీతా, సీతా, చెయ్యని నేరానికి పోలీసులు అంత తరుముకొస్తున్నారు, నన్ను రక్షించండి. ఓ పోరం పోకదో మీ ఇంట్లో దూరాడు ఎక్కడా? ఆ సూపేంటి? నేనే పోరం పోకదోలా కనిపిస్తున్నానా? ఐ ఆమ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఇందాక వచ్చినాడు ఎక్కడ? అటు పరిగెత్తాడు బాబు. ఇంట్లో ఎవరు లేరు సార్. చూడమ్మా, నిజమే, నేను పొరంబోక వెదవని, నేను పొరంబోక వెదవని.
ఓకే తృప్తిగా ఉందా? వాడు వెనక నుంచి పారిపోయి ఉంటాడు. సరే, వాడు ఎలా దొరకడో నేను చూస్తాను. ఎప్పుడో వేసిన సున్నాలు కదా బాబు, అందుకని. నన్ను రక్షించిన దేవతమ్మా మీరు. బాబు ఒక్కసారి ఈ ఫోటో చూడు. అతను నా కొడుకు బాబు. నీలాగే చెయ్యని నేరానికి పోలీసులు వాణ్ణి వలేసి వెతుకుతున్నారు బాబు. నా కోడలు జబ్బు చేసి ఆసుపత్రిలో ఉంది. నేను నీకు చేసిన సహాయానికి కృతజ్ఞతగా వాడికి ఏదైనా సహాయం చేయగలవా బాబు? అమ్మా. ఏమిటి బాబు? పోలీసులు నన్నెందుకు తరుముకొస్తున్నారని అడగలేదు. ఇతరుల కష్టాలు వినే స్థితిలో లేను బాబు. చెదిరిపోయిది బంధమేరా, రచ్చగొట్టిన రచ్చకిచ్చిన బెదిరిపోయిది స్నేహమేరా. చిన్న నవ్వుతో లోకాన్ని గెలుచుకో, ఉన్నదానితో స్వర్గాన్ని మలుచుకో. కలిమిలో పొంగకు, మేమిలో పొంగకు భాయి, నిన్ను గన్నబూరి ప్రేమ మరిచిపోకునేస్తమా, నిన్ను గన్నబూరి ప్రేమ మరిచిపోకునేస్తమా. పాపం, ఇది పీటర్ భార్య కోసం రాసిన మందుల చిట్టి అనుకుంటా. చాలా మందులున్నాయి, ఎంత ప్రమాద స్థితిలో ఉందో. రాజలక్ష్మి గారు, నేను పీటర్ బెస్ట్ ఫ్రెండ్ అండి. మీ గురించి అన్ని విషయాలు చెప్పాడు. మీ ప్రేమ, మీ పెళ్లి, మీ జబ్బు, ఒకటేంటి అన్ని విషయాలు నాతో చెప్పాడు. నాకు నిజంగా నయమవుతుందంటారా? ఆ తప్పకుండా తగ్గిపోతుంది. ఆ బైబిల్ ఇలా ఇవ్వండి. ఈ బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పండి. నేను చెప్తున్నాను, నీకు త్వరలోనే పూర్తిగా నయమైపోతుంది. అన్ని విషయాలు కనుక్కునే వచ్చాను. నీకేం భయం లేదమ్మా, ధైర్యంగా ఉంది. ఏమా రాజ్యలక్ష్మి, ఎలా ఉందమ్మా? కొంచెం తగ్గిందండి.
మందులు తెచ్చారా? అబ్బాయి ఈ పూట తేవచ్చు. ఏం తేవచ్చు? నిన్న ఈ మాటే అన్నారు. నేను అర్జెంటుగా పీటర్ని కలవాలి. ఈ రోజు తప్పకుండా రావచ్చు. వస్తే నన్ను తప్పకుండా కలవమని చెప్పండి. ఈయనెవరు? మా మంచి కోరే మనిషి. మిస్టర్, ఒకసారి నాతో వస్తారా? పాపం వ్యాధి నయమైపోతుందని ఆశతో పేషెంటు అదే నమ్మకంతో ఆ ముసలావిడే ఉన్నారు. అసలు విషయం వాళ్ళకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. పీటర్ వస్తే అన్ని విషయాలు ఫ్రాంక్గా అతనితో మాట్లాడేవాడిని. పర్వాలేదు, నాతో చెప్పండి. నేను పీటర్కి బెస్ట్ ఫ్రెండ్ని. ఆమెకి బ్రెయిన్ హెమరేజ్, అంటే మెదడులో రక్తనాళాలు చిక్కిపోయాయి. ఇప్పటి వరకు నయం చేయగలమని ఎంతో హోప్ పెట్టుకున్నాం, కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. డాక్టర్, అవును, ఆమె ఏ క్షణంలోనైనా పోవచ్చు. పోనీ, ఏదైనా ఖరీదైన మందులు వాడితే? ఏ మందైనా సరే బాధ నుంచి రిలీఫ్ ఇస్తుందే తప్ప రోగం నయం చేయలేదు. మీరు ఆమెను ఇంటికి తీసుకెళ్తే ఈ చివరి రోజుల్లోనైనా ఆనందంగా ఉండగలరు. ఈ విషయం పేషెంట్కు మాత్రం తెలియనివ్వకండి. అమ్మాయ్యా, గాడ్ ఈజ్ గ్రేట్. మీ కోడలు గారికి నయమైపోయిందట. డాక్టర్ డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వెళ్ళి మందులు మాత్రం వాడితే సరిపోతుందట. నేను వెళ్ళి ట్యాక్సీ తీసుకొస్తాను. నాకు నయమైపోయింది అత్తయ్య. లేకపోతే ఎందుకు డిశ్చార్జ్ చేస్తారు? నాకు నమ్మకం కలగటం లేదు. నీకింకా చిన్న చిన్న బాధలు ఉండటం వల్ల అలా అనిపిస్తోంది. ఇంటి పట్టు నుండి మందులు వాడితే ఆ బాధ అంతా తగ్గిపోతుంది. ఆయన ఇంకా రాలేదేమత్తయ్య? ఇంటికి వస్తాడు, నువ్వేం బాధపడకు. అమ్మా, ట్యాక్సీ వచ్చేసింది, వెళ్దాం పదండి. మనసు నమ్మిన మార్గమెంచుకో, ముక్కు సూటిగా సాగిపోరా. మాయాద్దమి పాడు లోకము, ముందు చూపుతో మసలుకోరా. పూల తోటలో విషనాహులుండవా, లేళ్ళ చెంతనే తోడేళ్ళు ఉండవా. అడుగులే రాలిన అడుగులే సాగని భాయి, లక్షముండ కంటే ఒక్క పువ్వు మేలు మిత్రమ. లక్షముండ కంటే ఒక్క పువ్వు మేలు మిత్రమ. పడుకోమా బాబు. అమ్మాయికి డాక్టర్ గారు ఏం పెట్టమన్నారు? ఆవిడకి ఏమేమి తినాలనిపిస్తే అవన్నీ పెట్టచ్చన్నారు. అలాగా, దానికి సగ్గుబియ్యం పాయసం అంటే చాలా ఇష్టం, వెంటనే అది వండుతాను. నీ చాటు మాటు బాగుతా ఎవరికి తెలియదే? ఆకు పూజ మేకు పూజ అని నన్ను మోసం చేద్దాం అనుకున్నావే? ఎవరో జ్వాలను రగిలించారు, వేరెవరో దానికి బలి అయినారు. కాసేపు ఆగండి, పూజ చేసుకుంటున్నాను. అలాగే అలాగే. ఇక్కడో గంట శబ్దం ఉందన్నమాట. పూర్ ఫెలో, వస్తున్నా. అన్నయ్య, అన్నయ్య. ఎవరయ్య నువ్వు? నేనెవరో తర్వాత చెప్తాను, గాని గంట వింటున్నావా? అవును. పూజ గంటేనా? అవును. పొదిన వాయించిన గంటేనా? అవునయ్యా. అయ్యో అన్నయ్య, ఆ గంట ఆ గంట కాదన్నయ్యా. మరి ఏ గంట? అందో నేను చెప్పలేను అన్నయ్య. చెప్పవయ్యా. ఆ గంట ఆ గంట కాదు, అది ఏదో అన్నయ్య. ఏమిటయ్యా అది? పొదిన నీతో సంసార పక్షంగా గంట వాయిస్తూ గంట వాయిస్తూ పక్క వాడితో వ్యభిచారం చేస్తుంది. ఆవేశపడకన్నయ్యా, కూల్ డౌన్. ఇంటికి వేరే గుమ్మ ఉంటే చెప్పు, వదిన విశ్వరూపాన్ని చూపిస్తా. ఉంది పద 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 చూసుకో. ఏమిట్రా చూసేది? చూడు, ఈ గంట ఆ గంట కాదన్నమాట. పిచ్చి సన్నాసి, తులసి కోటకు కూడా గంట ఉంటుందని తెలుసుకోరా. ఏమిటండి వీడు, నువ్వు వ్యభిచారం చేస్తున్నావు? ప్రతి రూపాలని ఆది దంపతుల వలె మీరుంటే ఆనందంతో కులికానే. అయ్యో, తులసి గంటకి ఆ పూజ గంటకి తేడా తెలియక చచ్చానే. సాధు జంతువు గంట,
ఓరి పిచ్చి నాకు. భగవాన్ తండ్రి నాయనా, బడి గంటలు, గుడి గంటలు, చర్చి గంటలు, చివరికి తులసి గంటలు, ఆఖరికి సాధు జంతువు గంటలు, ఆ గంటలు కలిపి నన్ను కన్ఫ్యూజ్ చేసావా తండ్రి? నాయనా, నన్ను ఈ గంటల దెబ్బ నుండి కాపాడి నా డిక్కీ వైపు మనసు మళ్ళించు తండ్రి. నాయనా, దేవుడా, బాబు రక్షించు నాయనా. ఈ గంటల దెబ్బ బాబు, ఆ పాప నాయనా, ఆయన నీకు దండం పెడతాను బాబు. ఒక్కసారి నా డిక్కీ దగ్గరికి తీసుకెళ్ళి నాయనా. ఎక్కండి అమ్మా. అయ్యో కొంచెం వచ్చు నాయనా. అమ్మా, అయ్యో అమ్మా. పోనీ బాబు, పోనీ అయ్యా, పోనీ బాబు. అమ్మా, అయ్యో రోడ్డు మీద గంట కొడుతున్నామే నాయన. హారన్ చెడిపోతే మా ఆవిడ గంటిచ్చింది. గంటిచ్చిందా? పూజ గంటిచ్చిందా? మీ ఆవిడే ఇచ్చిందా? నీ స్కూటర్ కోదండవు, నీ గంట కోదండవు నాయన. నేను దిగిపోతాను బాబు, కొంచెం వచ్చు నాయన, కొంచెం. అయ్యో 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 బాబు, అయ్యో జాగ్రత్త నాయనా, గంట జాగ్రత్త నాయనా, ఏడు బాబు. అయ్యో అయ్యో, ఈ గంటలు కూడా వెంటి బాబోయ్. భగవాన్, ఈ గంటల దెబ్బ నుంచి నన్ను రక్షించు తండ్రి. అయ్యో అయ్య బాబోయ్. సార్, ఏంటి? ఇంతకుముందు మీ దగ్గర మందులు తీసుకెళ్ళాను, ప్రిస్క్రిప్షన్ పోయింది. నాకు మళ్ళీ అవే మందులు ఇవ్వగలరా? అవి నాకు జ్ఞాపకం ఉన్నాయి, ఉండండి. ఇస్తాను. తొందరగా ఇవ్వండి ప్లీజ్. ఏమండి ఈ మందులు ఇవ్వండి. మీరు పోయిందని ప్రిస్క్రిప్షన్ ఇదిగోండి. ఇద్దరు ఒకే రకం మందుల కోసం రావడం ఆశ్చర్యంగా ఉందే. ఇద్దరు ఒకే రకం మందు. పీటర్, 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 ఇప్పుడు నీ వెంట పడింది నిన్ను పట్టుకోవడానికి కాదు, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి. నీ భార్య పరిస్థితి ఏమీ బాగోలేదు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయించి ఇంట్లో దించొస్తున్నాను. ఆమె ఎన్నో రోజులు బ్రతకదని డాక్టర్ చెప్పారు. ఈ విషయం ఆమెకు తెలియదు, నీకోసమే ఎదురు చూస్తుంది. ఇప్పుడు తేల్చుకో, పరుగులెట్టడమా, ఇంటికెళ్ళడమా? భార్యని కలపటం ద్వారా నువ్వెంతటి గొప్పవాడివో నాకు అర్థమైంది.
ఎక్కడున్నాడో నీకు తెలుసని నాకు తెలుసు. మర్యాదగా చెప్పు. చెప్పను. చెప్పవు? చెప్పను. వీళ్ళు ఫుట్బాల్ ఆడుకుంటారా? లీటర్ అటెక్కడికి వెళుతున్నావు? పోలీసులకు సరెండర్ అవడానికి. పోలీసులుగా? ఎందుకు? నీకు చెప్పిన అర్థం కాదులే. నాకు కానీ దొరకడానికి వస్తే ఏమిట్రా మీరు పెడుతున్న హింస? అవును మీరా. హలో సార్, పీటర్ తనకుతానుగా వచ్చిన లొంగుపేట ఇప్పుడు నా హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాడు. ఏమిటి, పీటర్ దొరికాడా? సార్, పీటర్ దొరికాడా? అవునరా, పీటర్ దొరికాడట్రా. పీటర్ని శవంగా కావాలన్నారు కదా సార్, వాడిని శవంగా మార్చే పని మీద బయలుదేరుతున్నాను. వెరీ గుడ్, అక్కడ నీకు దొరికిన పీటర్ని శవంగా మార్చే పని మీద నువ్వుండు, ఇక్కడ నాకు దొరికిన అత్యారాన్ని స్మాష్ చేసే పని మీద నేను ఉంటాను. ఓకే? ఓకే సార్. ఈ అచ్చారావు గారిని కూడా శవంగా. వాణ్ణి మీరు ఫుట్బాల్ ఆడుకుంటారా అంటే మీరు నా వెంట తస్తారా? పీటర్ దొరికాడంటేను. వాడు మన కాంపౌండ్ వాళ్ళు దాటి వెళ్ళకముందే వాడి ప్రాణాలు మీరు తీయాలి, లేదా మీ ప్రాణాలు నేను తీస్తాను. పట్టుకుని వేలాడుతున్నావు, ఎలా పారిపోదాం అనుకున్నావు రా పిచ్చోడ? పిస్టలు పేలగానే వాడు పిట్టలా చావచ్చు, కానీ ఆ శబ్దానికి 10 మంది పోగవుతారు. ఈ బిల్డింగ్ లో ఏదో జరిగిందని ఆచూకీ ప్రారంభమవుతుంది. సెంటిమెంట్ అంటే అలా ఉండాలయ్యా. పీటర్ ఎక్కడున్నాడో తెలిసి కూడా చెప్పలేదంటే నీ సిన్సియారిటీకి హ్యాట్స్ ఆఫ్. నీలాంటి వాడిని చంపడం నాకు ఇష్టం లేదు. వెళ్ళు బాబు, వెళ్ళురా నాన్న. అలా చూస్తావే, వెళ్ళు. ఇక్కడ
పీటర్, నేను నీ ఫ్రెండ్ అచ్చారావుని. పీటర్, కళ్ళు తెరువు పీటర్. పీటర్, నన్ను క్షణాల్లో ఎస్పీ దగ్గరికి తీసుకెళ్ళండి. నా ప్రాణం పోయేలోగా స్టేట్మెంట్ ఇవ్వాలి. ఒక్కసారి ఎస్పీ గారితో మాట్లాడాలి. ఇది చావు బతుకుల సమస్య, నీకు దండం పెడతాను. ఒక్కసారి లేరయ్యా. బాబాబు నా మాట విను. ఎస్పీ గారు లేరయ్యా, కేసు మీద బయటకు వెళ్ళారు. కనీసం మేస్ట్రీట్ దగ్గరికి అని తీసుకెళ్తాం. ఎన్ని ఇక్కడికి 4 మైళ్ళ దూరం, అందులో పేరు ప్రాణాలకి ప్రమాదం వస్తుంది. అయితే ఇక్కడెక్కడైనా ఫోన్ ఉందేమో, ఫోన్ అయినా చేసేస్తాను. మా మనిషి చాలా ప్రమాద స్థితిలో ఉన్నాడు, అర్జెంటుగా ఒక్కసారి ఫోన్ కావాలి. హలో సార్, మేం స్టేట్ గారు కావాలి. చావు బ్రతుకుల్లో ఉన్న ఓ మనిషి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. కోర్టుకి సెలవులండి, ఆయన ఊళ్ళో లేరు. మేం స్టేట్ కోర్టు సెలవులు ఆయన ఊళ్ళో లేరు. పీటర్ ప్రాణం పోయేలా ఉంది. హాస్పిటల్ తీసుకుంటా ఉంటే కాల్ స్టార్ట్ కావటం లేదు. ఓ మై గాడ్, ఏదైనా కార్ వెళ్తే నువ్వు ఆపుతాను. పాపం మా పేరు సౌబత్తులు ఉన్నాడు. ఒక్కసారి కారం ప్లీజ్. నా స్నేహితుడు పీటరు సౌబత్తులు ఉన్నాడు. ఒక్కసారి కారం. మీరండి జెంటల్మెన్ అండి. థ్యాంక్ యూ. కొంప మునిగిపోయింది. Thank you.
వారి లెఫ్ట్ ఇవ్వాలి. అందుకే కానీ ఇప్పుడు జరిగిందంతా ప్రత్యక్షంగా చూశాను సార్. పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరడానికి ముందు భయపడ్డాను, తర్వాత ఆనందించాను. కానీ పోలీసులు పెట్టుకునే టోపీల వెనక, తోలు బెల్ట్ల వెనక ఇంత దారుణం, దుర్మార్గం ఉంటాయని ఊహించలేదు సార్. చూడొచ్చారావు, వెలుగు పక్కనే చీకటి, తీపి పక్కనే చేదు, న్యాయం పక్కనే అన్యాయం అనేవి ఈ సమాజంలో అతి సహజం. ప్రతి డిపార్ట్మెంట్లోనూ మంచి చెడు కలిసే ఉంటాయి. నువ్వు చెప్పినట్టుగా మన డిపార్ట్మెంట్లో దారుణం, దుర్మార్గం దాగున్నట్టే మంచితనం, గొప్పతనం కూడా ఉన్నాయని నువ్వే నిరూపించావు. జరిగిందంతా చూశాక నీ తలపై ఉండవలసింది పోలీస్ టోపీ కాదు. కిళ్ళీలో సున్నం ఎక్కువ వేయించుకొచ్చావా యూస్లెస్ ఫెలో? Yes sir. నువ్వు ఎట్రా? Yes sir. నీకు ట్రైనింగ్ లో ఎస్ఆర్ తప్ప వేరే ఏం నేర్పలేదా? Yes sir. No sir. వచ్చు సార్, అన్ని వచ్చు సార్. ఆహా, అన్ని వచ్చా? Yes sir. పద, నీకేమొచ్చో చూపిద్దు గాని. Yes sir. అబ్బా పద.